Hi friends, ఈ వీడియో చూసేటప్పుడు లైక్ కామెంట్ షేర్ ప్లీజ్ గివ్ రిక్వెస్ట్. సౌదీలో భిక్షాట్ చేసేవాళ్ళకు అదే బెగ్గింగ్ చేసేవాళ్ళకు ఇక్కడ ఇంచుమించు అదర్ కంట్రీ నుంచి వచ్చేవాళ్ళు భిక్షా అదే బెగ్గింగ్ చేసేవాళ్ళకు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకొని ఏ కంట్రీ నుంచి ఆ కంట్రీ రిటర్న్ పంపించేస్తున్నారు 6 నెలలు జైలు శిక్ష వేస్తున్నారు 50,000 రియల్ పెనాల్టీ వేస్తున్నారు. భిక్షా పట్టుమంటే ఎవరు చేయకండి, ఇక్కడ చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు. చాలా వరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి కంట్రీ నుంచి వచ్చేవాళ్ళు మాత్రమే ఎక్కువగా అదర్ కంట్రీ నుంచి వచ్చే భిక్షాపతి చేస్తున్నారు. ఈ సిగ్నల్ పాయింట్ కాడ గట్ట భిక్షాపతి చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపల్సరీ పోలీసు వాళ్ళకి దొరికిన ఎడల దొరికితే 6 నెలలు జైలు శిక్ష 50,000 రియల్ పెనాల్టీ. ప్లస్ ఇక్కడ వీసా క్యాన్సిల్ చేసి మరి ఎప్పుడు ఈ కంట్రీ రానివ్వకన్నా వాళ్ళ కంట్రీ పంపించేస్తున్నారు. కొద్ది చూసుకోండి జాగ్రత్త. హాయ్ బాస్, ఇది నేను వెళ్ళే రూటు, భర్తకి వెళ్ళే రూటు. ఇది ఫ్రైడే కదా, అందరూ ఇండియన్స్ ఆల్ కంట్రీస్ వాళ్ళకి వచ్చి సరదాగా సామాన్లు కొనుక్కుంటూ ఎవరో ఫ్రెండ్స్ గట్టా ఎక్కువ వచ్చి మాట్లాడుకోవడం గట్ట చేస్తారు. నెక్స్ట్ అంటే ఈ రైట్స్ లెఫ్ట్ సైడ్ పోతే కసర్ మాల్, రైట్ సైడ్ పోతే సుల్తాన్ మాల్. ఈ మాల్ రోడ్లోన ఈ వీడియో తీస్తున్నాను బాస్. చాలా జాగ్రత్తగా చూసుకొని మూవ్ అవ్వాలి, లేకపోతే మటుకు సీసీ కెమెరా దొరకడం చాలా ప్రాబ్లమ్స్ చేయాలి. ఇక్కడ ఏ వైపు చూసినా సరే మీకు కనబడేది ఇటు సైడ్ పోతే కసర్ మాల్, ఇటు సైడ్ పోతే సుల్తాన్ మాల్. ఎక్కడ ఏదైనా సార్ చిన్న తేడా వచ్చినా సార్ సీసీ కెమెరా దొరికే మనసుకు చాలా ప్రాబ్లమ్స్ చేయాలి. సిగ్నల్స్ కాడ చాలా వరకు సీసీ కెమెరాలు ఉన్నాయి. నెక్స్ట్ భిక్షాటి ఎవరు చేస్తున్నారో వాళ్ళు చాలా దీనిగా ఎంత తొందరగా మనం అనుకుంటే చాలా మంచిది. పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే సీసీ కెమెరా పెట్టి మరిన్ను వెహికల్స్ పెట్టి మరీ ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు, చాలా ప్రాబ్లంగా ఉంది, కొంచెం చూసుకోండి. భిక్షాటి ఎక్కడ చేయొద్దు, కొద్ది రిక్వెస్ట్ చెప్పుకున్నాను. ఎందుకంటే ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే ఇక్కడ బ్రతికి రూపాయలు సంపాదించుకొని తన కంటికి తను చేరుకుని ప్రశాంతం బ్రతకాలను ఆలోచించుకునే వాళ్ళు ఎవరైనా సరే అటువంటి పనులు చేయొద్దు. మీకు అవకాశం ఉంటే మీ వానర్ చెప్పుకుంటూ బయట ఏదో పని చేసుకోవడం ప్లాన్ చేయండి తప్పించు, కానీ ఎక్కడ బ్రగ్గింగ్ అంది చేయొద్దు. చేసిన ఎట్లా దొరికింది చాలా చేస్తారు. అసలు రూల్స్కి అయితే అదరకాడి నుంచి వచ్చి మనం 50,000 రియల్ అంటే మన స్తోమత్ చాలదు, దగ్గర 20 లక్షలు అవుద్ది. దాని 20 లక్షలు పది 25 లక్షల దాకా అవుద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మన పరిస్థితి బట్టి మనం చూసుకోవాలి, చాలా జాగ్రత్త మెచ్చుకోవడం బెటర్. ఇది చూసుకొని పని చేసుకోండి. అబ్బాస్, ఈ రోడ్డు చిన్న సీద రో హెమీన్ ఫ్యామిలీ డిస్కౌంట్ షాపింగ్ మాల్ సీదారో మనం హేమేంద్రో అనమాయ అనహుర్పా అనారో. ఏ విధమైన రిస్కుల్లోన పడకన్నా జాగ్రత్తగా డ్యూటీ చేసుకుంటూ రూపాయి సంపాదించుకుంటూ హ్యాపీగా మేము ఈ కంట్రీలకు వెళ్ళడానికి ఆలోచించుకోండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు కొద్దిగా లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఈ వీడియో చేస్తూ రిస్క్ చేస్తూ తీసి వస్తుంది కానీ తప్పదు, నాకు సబ్స్క్రైబ్స్ పెరగాలి, వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి, అందరూ నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. మరొకసారి చెప్తాను, ఎక్కడ కొన్ని బ్రెగ్గింగ్ అని చేయొద్దు, ఎవరు కొన్ని ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే బ్రెగ్గింగ్ అని చేయొద్దు. చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రిస్క్లో పడతారు. ఓకేండి, ఇక్కడ రైట్ సైడ్ కసర్ మాల్, సారీ సుల్తాన్ మాల్. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే సుల్తాన్ మాల్.